हाय फ्रेंड्स, वेलकम टू अनिल डेक्की चैनल। फ्रेंड्स, मन की इक डॉक्टर इंडिया यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस विजयवाड़ा आंध्रप्रदेश मन की सो ये मन के पारा मेडिकल काउंसलिंग जो सो एपी पारा मेडिकल संबंधी 29 मार्च 2021 अपडेट इच्छा। सो एंटे मन की नॉन जॉइंट लिस्ट एदो फर्स्ट फेज कंप्लीट कदा मन की फर्स्ट फेज कंप्लीट तरह सीट्स अलॉटमेंट जगह तरह सो एवरते जॉइन कॉलेज स्टूडेंट्स कॉलेज लिस्ट प्रोवाइड जरिए। सो इक बीएससी नर्सिंग एमएलटी बीपीटी पोस्ट बेसिक बीएससी नर्सिंग पैरामेडिकल टेक्नोलॉजी कोर्सेस 2020-21 नॉट रिपोर्टेड लिस्ट आफ्टर फर्स्ट फेज वेब ऑप्शंस। सो फर्स्ट फेज वेब ऑप्शंस तरह नॉट रिपोर्टेड लिस्ट मन की प्रोवाइड दाने संबंधी डाउनलोड लिस्ट चूपी। सो इक डॉक्टर इंडियन इंस्टिट्यूट ऑफ हेल्थ साइंसेस एपी विजयवाड़ा सो लिस्ट ऑफ नॉट रिपोर्टेड कैंडिडेट्स एवते आफ्टर फर्स्ट फेज ऑफ काउंसलिंग बीएससी नर्सिंग 4 इयर्स डिग्री कोर्स एंड पोस्ट बेसिक बीएससी नर्सिंग बीपीटी पैरामेडिकल टेक्नोलॉजी कोर्सेस वीटन कोर्सेस संबंधी मन की फर्स्ट फेज तरह सो जॉइन का सीट डीटेल्स मन की लिस्ट प्रोवाइड्स इकड्स डाउनलोड चेक चेसुकोवच्चु। सो डाउनलोड लिंक नेनु वेबसाइट डायरेक्ट एनटीआर वेबसाइट इक्कड क्लिक डाउनलोड चेसुकोवच्चु लेदनुकुंटे नेनु इक्कड దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో మీకు లింక్ కూడా ఉంటుంది కింద, లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ అక్కడ నుంచి కూడా అందుతాయి. సో ఇది లిస్ట్ అనమాట. టోటల్గా లిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా టోటల్ ఆల్ కోర్సెస్ చూసుకున్నట్లయితే 2568 మెంబర్స్ అయితే మనకి నాట్ రిపోర్టెడ్. సో ఆ సీట్స్ వచ్చిన తర్వాత కూడా సో జాయిన్ కాని వాళ్ళ లిస్ట్ ఎంత ఉందంటే 2568 మంది అయితే సో సీట్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ కాలేదు. 2568 మెంబర్స్ చాలా హ్యూజ్ నెంబర్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా జాయిన్ కాని వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు. సో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇంతమంది మీరు జాయిన్ అవ్వకుండా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడైతే చాలామంది జాయిన్ కాలేదనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ర్యాంక్ వైజ్ కూడా, ర్యాంక్స్ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అండ్ ర్యాంక్, ఏ ర్యాంక్ వాళ్ళు జాయిన్ కాలేదు సీట్ వచ్చినా కూడా. సో రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అలాగే కేటగిరీ, లొకాలిటీ. సో ఎలకేటెడ్ కాలేజ్, ఏసీఓఎల్ అంటే ఎలకేటెడ్ కాలేజ్, ఇది కాలేజ్ కోడ్స్ అనమాట. జిఎంసీ జి అంటే సో కాలేజ్ కోడ్ అది. అలాగే మనకు కోర్స్ కోడ్ వచ్చి ఐఎంజీ అని ఉంది కదా, ఇలా మీకు ప్రతిదీ కాలేజ్ కోడ్, ఏరియా కోడ్, ఇలా డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా 2568 మెంబర్స్ అంటే చాలామందికి ఇంతమంది సీట్స్ వచ్చి కూడా కాలేజెస్లో జాయిన్ కాలేదు. బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది చాలా కారణాలు ఉన్నాయి, కొంతమంది కాలేజెస్ బాగాలేదని, ఇలా రకరకాలు. మెయిన్లీ ఫీజు అయితే ప్రాబ్లం ఉంది అందరికీ. సో ఫీజెస్ వాళ్ళు 30,000 40,000 ఇలా అడుగుతున్నారు. సో గవర్నమెంట్ అయితే మరి ఫీజెస్ గురించి ఏమీ అప్డేట్ ఇవ్వట్లేదు. సో ఇదైతే ఫీజెస్ అయితే సంబంధించి దాని ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఇక ప్రైవేట్ కాలేజెస్లో మ్యాక్సిమం జాయిన్ కాకుండా ఉండుంటారు. సో ఇక్కడ ర్యాంక్స్ చూసుకోవచ్చు, 34 ర్యాంక్, 42, 161, ఇలా లాస్ట్ ర్యాంక్ మనం చూసుకునేట్లకి 1000 అలాగే 1600 2000 ర్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా మీకు ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్ కోర్సెస్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కోర్స్ వైజ్ టోటల్గా 2568 మెంబర్స్ అయితే మనకి జాయిన్ కాలేదన్నమాట. ఓకే, ఇది మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం అయితే ఫస్ట్ ఫేజ్ తర్వాత జాయిన్ కాని లిస్ట్. సో మీకు సీట్ మ్యాట్రిక్స్ అయితే ఏమి ఉండదు. సో నాన్ జాయిన్ లిస్ట్ ఏవైతే 2568 సీట్స్ జాయిన్ కాలేదో ఇవన్నీ వేకెన్సీ సీట్స్లోకి వస్తాయి అనమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇవి వచ్చిన కాలేజ్, ఇక్కడ వచ్చిన కోర్స్ అంతా మనకి సీట్ అయితే ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి మీకైతే ఎవరైతే ఆప్షన్స్ పెడతారో, ఎవరైతే ఆల్రెడీ జాయిన్ కాలేదు వాళ్ళు కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళతో పాటు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే పెడతారో వాళ్ళకి కూడా ర్యాంక్ బేస్ చేసుకుని, రిజర్వేషన్స్ అన్నీ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో ఎలా ప్లేస్ చేశారో, అలాగే మీకు ఇంట్రెస్టెడ్ కాలేజ్ ఆల్రెడీ వచ్చి కాలేజ్ జాయిన్ కాలేదంటే ఆ కాలేజ్ మీకు నచ్చలేదు కాబట్టి ఆ కాలేజ్ కాకుండా రిమైనింగ్ కాలేజెస్ పెట్టుకుంటారు నాకు తెలిసి. సో అలా మీకు దానికి మీరు పెట్టే కాలేజీలో మీకు కాలేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి మీ ర్యాంక్కి. సో దాన్ని బేస్ చేసుకుని మీరు కాలేజెస్ అయితే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. మనకి సెకండ్ ఫేజ్ ఒకటి మనకి ఇంపార్టెంట్, ఇంక తర్వాత ఇంకో ఫేజ్ ఉంటుందా లేదా అని మనం చెప్పలేము. సో ఇంతమంది 2568 మంది జాయిన్ కాలేదు. సో ఇంతమంది జాయిన్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో మనకి సో తప్పకుండా ఏదో ఒక రూల్ తీసుకొస్తారు, కంపల్సరీ జాయిన్ అవ్వాలి లేకపోతే ఏం చేయాలి అనేది. సో ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ వెబ్ కౌన్సిలింగ్ మనకి లాస్ట్ డేట్ రేపే.
సో 30th March 2020 సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళైతే మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే రేపు ఈవినింగ్ 4 PM లోపు అయితే ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయండి. 4 PM లోపు అయితే టుమారో 30th మీకు ఈవినింగ్ 4 PM కి మీరు ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈవినింగ్ 4 PM తర్వాత పెట్టినా కానీ మీకు వర్క్ అవ్వవు, సో బిఫోర్ టైం లోపల మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు 2568 సీట్స్, ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే, సో ఇది మనకి డాక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ వైజ్ మనీ నేనైతే మీకు రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీకు పారామెడికల్ కోర్సెస్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ కోర్స్ చూస్తే బీఎస్సీ ఎనెస్థీషియాలజీ టెక్నాలజీ ఆపరేటింగ్ టెక్నాలజీ, కోర్స్ కోడ్ ఏఎన్టీ. సో నాట్ జాయిన్ మెంబర్స్ వచ్చి 21 మెంబర్స్ అయితే ఆల్రెడీ సీట్స్ వచ్చి కూడా జాయిన్ కాలేదు. సో అలాగే మీకు నెక్స్ట్ కోర్స్ కార్డియో కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ సీవీటీ చూస్తే 14 మెంబర్స్ జాయిన్ కాలేదు. సో బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఈఎంటీ చూసుకున్నట్లయితే 7 సీట్స్ ఉన్నాయి. సో బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ చూస్తే ఐఎంజీ కోర్స్ 22 సీట్స్. సో ఇంకా ఐఎంజీలో మీకు 22 సీట్స్ అయితే ఉన్నాయి. సో జాయిన్ కాలేదు, నాట్ జాయిన్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అయిపోయింది. నెక్స్ట్ బీఎస్సీ న్యూరోఫిజియోథెరపీ టెక్నాలజీ ఎన్పిటీ కోర్స్ 9 సీట్స్ ఉన్నాయి. సో బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఆప్టోమెట్రిక్ చూస్తే ఓపీటీ 32 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు బీఎస్సీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ చూస్తే పిఎఫ్టీ 4 సీట్స్ అండ్ బీఎస్సీ రెనల్ డయాలసిస్ టెక్నాలజీ ఆర్డీటీ కోర్స్ చూస్తే 8 సీట్స్ నాన్ జాయింట్ అండ్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చూస్తే 12 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చూస్తే 343 మెంబర్స్ అయితే జాయిన్ కాలేదు. సో చాలా హ్యూజ్ నెంబర్ ఇది. అలాగే మీకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చూస్తే 426 మెంబర్స్ అయితే జాయిన్ కాలేదు. సో అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ 4S డిగ్రీ కోర్స్ 1433 మెంబర్స్ అయితే సీట్స్ వచ్చి కూడా జాయిన్ కాలేదు. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్స్ వచ్చి మీకు గవర్నమెంట్ వచ్చి 4 ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ రిమైనింగ్ కాలేజ్ వచ్చి 233. ఇలా మనం అన్ని కోర్సెస్ వైజ్ చూస్తే ఓవరాల్గా మనకి మిగిలిన సో నాట్ జాయిన్ సీట్స్ అయితే మీకు నాట్ జాయిన్ క్యాండిడేట్స్ లిస్ట్లో మనకి 2568 మంది అయితే ఉన్నారు. ఈ కోర్స్ వైజ్ ఇంతమంది సీట్స్ వచ్చి కూడా జాయిన్ కాలేదు. సో ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ కోర్సెస్ నాట్ జాయిన్ లిస్ట్ అనమాట. సో ఈ కోర్సెస్ ఈ సీట్స్ అన్నీ మీకు ఇప్పుడు వేకెంట్గా ఉంటాయి. వీటన్నిటికి మళ్ళీ ఎవరైతే ఆప్షన్స్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినాయో వాళ్ళు మళ్ళీ పోటీ పడతారు. సో మీరైతే ఈసారి ఆప్షన్స్ అయితే మీకు ఏ కాలేజ్ పెట్టాలనుకున్న మీకు ఐడియా ఉంటుంది. సీట్స్ మాత్రం అవే ఉంటాయి. సో 2568 సీట్స్ మాత్రం చూపిస్తే ఇంకా రిమైనింగ్ 8000 ప్లస్లో మనం 2500 తీసేసుకున్నట్లయితే సో మనకి ఇంకా 6000 సీట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఫిల్ అయిపోయినాయి అనమాట. ఒక 2000 to 3000 సీట్స్ అయితే మనకి సెకండ్ ఫేజ్లో ఉంటాయి. ఓకే, ఇవే కాకుండా మీరు అన్ని కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్లో ప్లేస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా చేంజెస్ చేసుకునే వాళ్ళు సీట్ మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోయి అది వేరే వాళ్ళకి అలాట్మెంట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే. సో దట్ మీకు ఆ సీట్ వేకెన్సీ కూడా మీకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఇవే వేకెన్సీస్ అని అయితే మనం చెప్పలేము. సో ఇంతకన్నా ఎక్కువ అయితే అవ్వచ్చు. ఓకే, వెబ్ ఆప్షన్స్ అయితే సెకండ్ టైం అయితే ఇలా చేయకండి. సో మీరు జాయిన్ అయ్యాలి అనుకున్న కాలేజెస్ ఆప్షన్స్ ఇవ్వండి, మ్యాక్సిమం అవే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. సో ఇది మీకు రిగార్డింగ్ దిస్ పారామెడికల్ అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత. సో మిగిలి ఉన్న సీట్ డీటెయిల్స్ అయితే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అప్డేట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పారామెడికల్ అడ్మిషన్స్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గుడ్ డే.